జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి రోజు నుంచి అవినీతి లేనటువంటి పరిపాలన అందిస్తాను, మంత్రులు కానీ అధికారులు కానీ ఎవరు అవినీతికి తావు లేకుండా పనిచేయండి. ఒకవేళ గతంలో అయినా సరే అవినీతికి పాల్పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కనుక కఠినంగా శిక్షిస్తాము, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటా కూడా వెనకాడమని చెప్పి ముందు నుంచి చెబుతున్నాడు. ఇటువంటి మేము కూడా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక ప్రభుత్వంలో ఈరోజు మేము పనిచేస్తున్నాం, మాకు వచ్చే ప్రభుత్వం చూసి చూడనట్టు పోతుందంటే మాకు మాత్రం ఏం భయం ఉంటుంది? కాబట్టి ఈ రకంగా గత ప్రభుత్వాలు చేసినవి కనుక తిరగతోడి దీంట్లో ఎంత పెద్దవాళ్ళైనా ఎంత బీసీ నాయకులైనా ఎంత ఆంబోతుల్లాగా దున్నపోతుల్లాగా 9 అడుగులు 10 అడుగులు ఇటు లేకపోతే చుట్టుకోలత 150 అడుగులు ఉన్నా కూడా లోకేష్ లాంటి పర్సనాలిటీ అయినా అచ్యున్నాయన్ లాంటి పర్సనాలిటీ అయినా ఎవరినైనా సరే ఈ ప్రభుత్వాలు వదలవు, ఈరోజు తప్పు చేస్తే నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వాలు శిక్షిస్తాయి అన్నటువంటి భయాన్ని అయితే క్రియేట్ చేసినటువంటి అవసరం ఉంది. ఇది పేద ప్రజల డబ్బు, మన ఇష్టం వచ్చినట్టు మన సొంత డబ్బు కాదు. ఎవడికి కావాల్సిందాడు, ఎవడికి అవసరమైనవి అవసరం లేని కార్మికుల డబ్బు, కార్మికుల డబ్బులతో వాళ్ళకి కావాల్సినవి చేయాలి. కానీ మనకు వచ్చి 5 కోట్లు 10 కోట్లు కమిషన్ కోసం లోకేష్ లాంటి ఏదోలు చెప్పారని చెప్పి అడ్డుగోలుగా దోసేసి అట్టండాల జేబులు నింపుతూ ఇది కరెక్ట్ కాదు, ఇటువంటివి జరగాలని చెప్పి కోరుకున్నా. ఇంకా ప్రభుత్వం ఇంకా ఆ గతంలో చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే ఎవడైనా కావచ్చు, అది కులాలు అనవసరం, మతాలు అనవసరం, ఇక్కడ వర్గాలు అనవసరం, రంగులు రుచులు అనవసరం, ఎవడైనా తప్పు చేసి ప్రజల జమ్ము దోచుకుంటే అది ఏ కులమైనా ఏ మతమైనా తీసుకొచ్చి లోపలేయాలని చెప్పి నేనైతే కోరుకున్నా. ఒక మాజీ మంత్రి, ప్రస్తుతం శాసనసభ్యుడు, పొద్దున్నే ఏసీబీ వాళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. ఏసీబీ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక శాసనసభ్యునో లేకపోతే ఒక మంత్రినో లేకపోతే ఒక ప్రజా ఆమోదం పొందినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ గ్రామం వెళ్ళి అతను తీసుకొచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి రకరకాల సొంత గ్రామం రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఎక్కువ ఫోర్స్ వెళ్తారు. ఆ రకంగానే వెళ్ళి ఏసీబీ వాళ్ళు ఆ గతంలో కేసు పెట్టారు, దాని మీద విచారణ జరిపారు, దాని మీద అనేక మందిని ఎంక్వైరీ చేశారు. దాదాపు 150 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. దీంట్లో టెండర్లు లేకుండా అచ్చెన్నాయుడు గారు లెటర్ రాసి ఈ టెండర్ పలానా వాడికి ఇవి, టెండర్ పలానా వాడికి ఇవి అని చెప్పి కొనాల్సినటువంటి మందులు, కొనకూడనటువంటి మందులు 10,000 ఉన్నది 70,000 80,000 రేట్లు పెట్టుకొని ఈ రాష్ట్ర ఖజానా కోటిని 15,150 కోట్ల రూపాయలు కొల్లగొట్టి జేబులు నింపుకున్నటువంటి వ్యక్తి కాబట్టి కేసు గతంలో కట్టారు. అరెస్ట్ చేసి తీసుకొస్తే దానికి కిడ్నాప్ చేశారని పోలీసులు గుండాలని, నువ్వు చేయించినప్పుడు నువ్వు ఎవరిని అరెస్ట్ చేయలేదా? నువ్వు గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా పోలీసులు వెళ్ళి ఎక్కడికి ఇట్లా అరెస్ట్ చేసి తీసుకురాలేదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒకళ్ళిద్దరు వెళ్ళి అరెస్ట్ చేశారా? ఎంతమంది సెక్యూరిటీని పెట్టారు, ఏ రకంగా పెట్టారు? కాబట్టి అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫేస్ చేయడానికి పోలీసు యంత్రాంగం రెడీకి వెళ్తుంది. అలా వెళ్ళిన దానికి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు.